ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరింట్ల మాధవ్ ఏం చేసినా ఏం మాట్లాడినా సంచలనమే అలాంటి గోరింట్ల మాధవ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసినా జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర చేసినా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాశీయాత్ర చేసినా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైత్రయాత్రను ఆపలేరంటూ ఆయన స్పష్టం చేశారు అంతేకాదు వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే బీజేపీ కీలక నేతలు అమిత్ షా జేపీ నడ్డా సత్యకుమార్లపై విమర్శలు సైతం గుప్పించారు ఆ క్రమంలో ఎంపీ గోరెంట్ల కామెంట్లపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని అలాంటి వేళ ఎంపీ సీటు కోసం గోరెంట్ల మాధవ్ చేస్తున్న ఫీట్లు అన్ని ఇన్ని కావని వారు పేర్కొంటున్నారు అయితే గత ఏడాది ఆగస్టులో సదరు ఎంపీ గారి న్యూడ్ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసిందని వారు గుర్తు చేస్తున్నారు అయితే తాను జిమ్లో జిమ్ చేస్తుండగా ఉన్న వీడియోను ప్రత్యర్థి పార్టీల వారు ఇలా మార్ఫింగ్ చేశారంటూ ఆయన ఆరోపణలు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ కేసు నమోదు చేస్తానని ప్రకటించారని మరి కేసులు నమోదు చేశారో లేదో తెలియదు కానీ ఒకవేళ కేసు నమోదు చేస్తే ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఎంపీ గోరంట్ల మాధవ్ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మరోవైపు గోరంట్లది న్యూడ్ వీడియో ఒరిజినల్ అంటూ అమెరికాలోని ఓ ల్యాబ్ సైతం సర్టిఫై చేసిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అయితే ఇదే అంశంపై అప్పుడే ప్రధాని మోడీకి కేంద్ర హోంమంత్రికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి జాతీయ మహిళా కమిషన్కు సైతం గోరంట్ల మాధవ్పై ఫిర్యాదులు అందాయని కానీ ఆ వీడియో తాలూకా రహస్యం మాత్రం ఇప్పటికీ బహిర్గతం కాలేదని వారు విమర్శిస్తున్నారు మరి వచ్చే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ మళ్లీ టికెట్ దక్కుతోందా లేక ఈసారికి అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదనే చర్చ సైతం సాగుతోందని వారు చెబుతున్నారు ఎందుకంటే గోరంట్ల వారధిగా చెప్పబడుతున్న న్యూడ్ వీడియో గట్టిగానే వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఎన్నికల వరకు సైలెంట్ గా ఉంటే మళ్లీ జగన్ ప్రభుత్వం గద్దెనెక్కితే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఓ ఆలోచనతో ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఉందనే ప్రచారం సైతం సాగుతోందని నేటిజన్లు చెబుతున్నారు మరి గోరంట్ల వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మరికొద్ది నెలల్లో తెలిసిపోతోందని నేటిజన్లు స్పష్టం చేస్తున్నారు